ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ ప్రాంగణంలో మరి జగనన్నే మా నమ్మకం జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమంలో ఈ రోజు ఇక్కడ ప్రయాణికుల్ని అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అందర్నీ కూడా మేము కలవడానికి వచ్చాం జగన్ మోహన్ రెడ్డి గారు మరి తన యొక్క పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ఏపీఎస్ఆర్టీసీని ఆనాడు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వాలు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఏపీఎస్ఆర్టీసీని తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన ముఖ్యమంత్రి అవ్వగానే 1/1/2020లో ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చిన క్రమం ప్రభుత్వ ఉద్యోగ 52,000 మంది ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉద్యోగ భద్రత ఆ కుటుంబాలకు కల్పించిన నేపథ్యం మాట ఇస్తే మణమ తిప్పడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మా భవిష్యత్తు అంటూ ఆర్టీసీ ఉద్యోగస్తులు ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఏపీపీటీడీగా రూపాంతరం చెందిన క్రమంలో మరి వీరందరి యొక్క మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి వారి యొక్క మనోభావాలు తెలుసుకోవాలని ఈరోజు ఈ ప్రోగ్రాంకి వీరందరినీ ఇక్కడికి ఏపీఎస్ఆర్టీసీ ప్రాంగణంలోకి రావడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వంగానే కూడా ఏదైతే నవరత్నాలను మేనిఫెస్టోగా తీసుకున్నారో ఆ నవరత్నాల్లో భాగంగా మరి 86% ఈరోజు అన్నీ కూడా చేసిన క్రమం నవరత్నాల్లోనే కాకుండా అనేకం ఇంకా కూడా చేసిన క్రమం ప్రతి ఒక్క కుటుంబానికి మేము జగనన్నే మా భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారే అరే మా యొక్క మీదే మా నమ్మకం అంటూ ప్రతి ఆ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గడప గడపకు వెళుతున్న క్రమంలో సచివాలయ కన్వీనర్లు అదేవిధంగా గృహసాధనతో వెళుతున్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రతి ఒక్క మహిళ కూడా నా భవిష్యత్తు నా కుటుంబ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారే అదేవిధంగా నా యొక్క పిల్లల భవిష్యత్తు కూడా చదువు భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారే నా కుటుంబంలోని అవ్వాతాతల భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారే అంటూ ప్రతి ఒక్క కుటుంబంలోని సోదరుడు సోదరి కూడా చెప్తున్న క్రమం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మా గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మా గుమ్మం మీద జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ అంటించండి జగన్మోహన్ రెడ్డి గారికి మేము 8296082960 అంటూ వారు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న మొబైల్ని తీసుకొచ్చి మరి మిశ్రకాలు ఇస్తున్న నేపథ్యం ఈ రాష్ట్రంలోని 1,86,00,000 మంది కుటుంబాలని మరి చేసే ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టే క్రమంలో ఇవాళ అంతా కూడా బ్రహ్మాండంగా 55 లక్షలు పైబడి ఇప్పటికే మిశ్రకాల్స్ కానీ మరి ప్రతి ఇంట్లో కూడా చేస్తున్న క్రమం దీన్ని ప్రతిపక్ష పార్టీలు మరి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆ రోజు ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏమీ చేయకపోయినా ఇచ్చిన హామీలన్నీ మేనిఫెస్టోని కంటికి కనిపించకుండా చేసిన మరి మహిళలకి రైతుల్ని అందరినీ రుణమాఫీ చేస్తానని మోసపుచ్చిన మరి ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయబోతున్న క్రమం ఇట్లా అన్ని రంగాల్లో వాడిని మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలని మూతపడే విధానంలో చేసిన క్రమం పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసిన క్రమం బీదవారి పిల్లలు చదువుకోకుండా కార్పొరేట్ విద్యా విధానాన్ని ప్రతి గ్రామంలో తీసుకొచ్చిన విధానం ప్రైవేటీకరణ దిశగా అన్నింటిలో తీసుకెళ్లిన క్రమం మరి ఇవాళ చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రైవేటీకరణ దిశగా అన్ని తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏది కూడా ప్రైవేటీకరణ కాదు ప్రజలకు సామాన్య ప్రజలు సామాన్య మహిళలు సామాన్యమైన కుటుంబాల్లోని వారు అందరికీ కూడా మంచి చేసే విధంగా విదేశీ విద్య ద్వారా కూడా జగనన్నే మా నమ్మకం అంటూ ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క కర్షకుడు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క పుట్టిన పిల్ల నుంచి కూడా జగన్మామే మా నమ్మకం అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మా నమ్మకం
జగన్మోహన్ రెడ్డి గారే మా భవిష్యత్తు అంటూ చేస్తున్న నినదిస్తున్న క్రమం ఇది ఒక ఉద్యమంలా సాగుతున్నదని మరి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మఒడి పొలిపులు మాపి ట్రాన్స్ఫర్ వస్తుంది. లక్ష 24 సింహ వసుదేవన విద్యాదేవన పొలిపులు మాపి 50 అంతర్యా అదకనల్ అంతర్యా ఎవరిస్తుంది దాన్ని ఇప్పుడే మరి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు రా నేను కాబట్టి వచ్చారు నేను ఎమ్మెల్యే కాబట్టి ఇవన్నీ ఎవరిస్తుంది పథకాలు మూడు సంవత్సరాల్లో వచ్చాం ఇవన్నీ ఎవరిస్తుంది ఇప్పుడు అతను సర్పంచ్ చేస్తాను సార్ సర్పంచ్ రమేష్ సార్ పిలుస్తాడు.